గడిచిన వారం రోజులుగా కౌశల్ ఆర్మీ బిగ్ బాస్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తుంది. కొందరైతే నూతన్కి ఎక్కువ ఓట్లు వచ్చినా ఎలిమినేట్ చేశారని, త్వరలోనే కౌశల్ని కూడా ఎలిమినేట్ చేస్తారని బిగ్ బాస్ చూడడం మానేయడంతో బిగ్ బాస్ యాజమాన్యం నానితో రాయబారం పంపింది. బిగ్ బాస్ అంతా స్క్రిప్టెడ్ గేమ్ అని, తనిష్ లేదా గీతా మాధురిలో ఒకరు విజేతగా ప్రకటించేందుకే బిగ్ బాస్ ప్రయత్నిస్తున్నాడని ఆరోపిస్తున్నారు. ఎలిమినేట్ చేయాలనుకుంటే డైరెక్ట్గా చేయాలని, కానీ తమ ఓట్లను అడిగి అవమానించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో కౌశల్ ఆర్మీ నుండి తీవ్ర వ్యతిరేకత రావడంతో నాని బహిరంగ లేఖ రాయడం సంచలనంగా మారింది. ఈ లేఖలో ఏముందంటే, క్షమించండి, మీలో కొంతమంది బాధపడ్డారు, కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే షో చూస్తున్న మీరు మీ అభిమాన కంటెస్టెంట్ని ప్రత్యేకంగా ట్రీట్ చేస్తారు, కానీ నేను ఒక హోస్ట్గా అలా చేయలేను, అందరినీ సమానంగా చూస్తాను, దీంతో మీరు నేను ఒకరిని వత్తాసు పలుకుతున్నానని అనుకుంటున్నారు, కానీ నాకు ప్రతి ఒక్కరు సమానమే, ఈ విషయంలో నాపై నమ్మకం ఉంచండి, అలాగే మీ మద్దతుతోనే ఒకరు విజేతగా నిలుస్తారు, ఓటింగ్ ఎలిమినేషన్ అన్నీ మీ ఓట్లతోనే జరుగుతాయి, హోస్ట్గా నటుడిగా నా నుంచి బెస్ట్ ఇస్తాను, మీరు నన్ను ఇష్టపడ్డా ఇష్టపడకపోయినా మీరంతా నా ఫ్యామిలీయే, మీరు చేసే ఏదైనా నాపై ప్రభావం చూపుతుంది, మీరైతే నన్ను కింద పడేయాలని చూడరు, మీ ప్రేమను పొందేందుకు నేను నా సాయశక్తులా ప్రయత్నిస్తాను, మీ నాని అని ఈ లేఖలో వివరించాడు. అయితే ఈ లేఖలో ఒక్క సెంటెన్స్ మాత్రం కౌశల్ ఆర్మీ చెత్తా చాటుతుంది, ప్రేక్షకుల మద్దతుతోనే విజేత గెలుస్తాడు అని బిగ్ బాస్ ఎలాంటి సొంత డిసిషన్ తీసుకోడని నాని స్పష్టం చేశాడు. వారం నుండి కౌశల్ని రెడ్ కార్డ్ ద్వారా బయటికి పంపిస్తారేమని కౌశల్ ఆర్మీ బిగ్ బాస్ ని బ్యాన్ చేసి చూడడం మానేసింది. దీంతో బిగ్ బాస్ టీఆర్పీ రేటింగ్ ఘోరంగా పడిపోయింది. ఈ నేపథ్యంలో నాని జరిగిన తప్పును బహిరంగంగా ఒప్పుకుంటూనే విజేత ప్రేక్షకుల మద్దతుతోనే అవుతాడని ఇండైరెక్ట్ గా కౌశల్ ఆర్మీకి విన్నవించుకున్నాడు.